ప్రముఖ ఫిలిం స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మనం సినిమాకు సంబంధించిన సెట్టింగ్కు నిప్పు అంటుకుంది. అక్కినేని కుటుంబానికి చెందిన ఈ ఫిలిం స్టూడియోలో తమ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమైన మనం సెట్ను ఆయన గుర్తుగా అలానే వదిలేశారు. సెంటిమెంట్లో భాగంగా మనం సెట్ను అలానే ఉంచారు. అయితే ఈ సెట్కు సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్ కావడం, నిప్పురవ్వలు పెద్ద ఎత్తున వచ్చి సెట్ మీద ఉన్న గడ్డి మీద పడడంతో నిప్పు అంటుకుంది. సెట్ మీద వేసిన గడ్డి చాలా కాలంగా ఎండిపోయి ఉండడంతో అగ్ని కీలలు వెనువెంటనే వ్యాపించాయి. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఫైర్ ఇంజన్లు స్టూడియోకి చేరుకున్నాయి. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అతి కష్టం మీద మంటల్ని ఆర్పినట్లుగా వారు చెబుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి సినీ నటులు నాగార్జున చేరుకున్నారు. తండ్రి గుర్తుగా ఉంచిన సెట్ కళ్ళ ముందే కాలిపోవడంతో తీవ్ర మనోవ్యధకు గురైనట్లు చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే మీడియా సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకున్నా ఎవరినీ లోపలకు అనుమతించలేదు. బాగా పరిచయం ఉన్న కొందరు లోపలికి వెళ్లారు. వారు తీసిన విజువల్స్ ఛానల్స్లో టెలికాస్ట్ అయ్యాయి. ఎప్పుడైతే నాగార్జున ఘటనా స్థలానికి చేరుకున్నారో అప్పటి నుంచి ఫోటోలు వీడియోలు తీయడంపై నియంత్రించినట్లుగా తెలుస్తోంది. స్టూడియోలో లైట్లు ఆర్పివేసినట్లుగా సమాచారం. దీంతో విజువల్స్ ఫోటోస్ తీయడానికి లోపలకు వెళ్లిన మీడియా సిబ్బంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు.